ఆత్మ విచారణ అంటే ఏమిటి? ఆత్మజ్ఞానం లేని బతుకు బహు దుర్భరం. నిర్వేదం. ఆత్మజ్ఞానం కలిగితే జీవితం స్వేచ్ఛగా ఉండి సంతోషంగా ఉండి భూమి మీద ఉండగానే స్వర్గ సుఖాన్ని అనుభవిస్తాం. ఆత్మ విచారణ మనలను దుఃఖము నుండి బయటపడేస్తుంది. అందువలన ఆత్మవిచారణ ప్రతి వారికి అవశ్యం. ఆత్మవిచారణ ఆలోచనతో చేసేది కాదు, అది ఒక అలవాటు కాదు. నిజానికి అది సాక్షితత్వంతో ఆలోచన ప్రక్రియ మీద ఎల్లప్పుడూ ఉండే నిఘా. అప్పుడు అనారోగ్యంగా ఉన్న ఆలోచన సరళి ఆరోగ్యకరంగా మారి మనస్సు క్రమశిక్షణతో మెలిగి జీవితం సుఖవంతమవుతుంది. మనం ఏర్పరచుకున్న అహంభావ పరిమితులు నశిస్తాయి. అంతవరకు అహంభావంలో ఇరుక్కుపోయిన చైతన్యం విడుదలై మనం స్వేచ్ఛ పొందుతాం. ఆత్మ విచారణలో సాక్షితత్వం మానసిక ప్రక్రియను ఏమాత్రం ఎంచకుండా, అనగా జడ్జిమెంట్ చేయకుండా పరిశీలిస్తుంది. అంతే తప్ప ఆత్మవిచారణలో ఒక కేంద్రం అంటూ విచారణ చేసేవాడు ఒకడు అంటూ ఉండడు. అందువలన విచారణ ఒక కేంద్ర ప్రాతిపదికగా జరగదు. వ్యక్తిత్వం అజ్ఞానానికి సంబంధించినది. జాగ్రత్తావస్థలో చైతన్యం ప్రపంచ వ్యవహారాలు చలిపినప్పుడు వెలువడే ధూళి వంటిది ఈ అహంకారము వ్యక్తిత్వం. దురదృష్టవశాత్తు ఈ ధూళితో మనం తాదాత్మ్యం ప్రస్తుతం పొంది ఉన్నాము. ఆత్మ విస్మృతి చీకటిలో ఈ ధూళి తనే ఆత్మగా వ్యవహరిస్తుంది. తన కించిజ్ఞత్వంతో రోజువారీ వ్యవహారాలను చక్కదిద్దే ప్రయత్నం చేసి మరింత జటిలపరుస్తుంది. ఇది రోజు చూస్తున్నదే. అహంభావుడితో తాదాత్మ్యం ఒక అలవాటు మాత్రమే. ఆత్మవస్తువు నుండి జారి అహంభావంతో తాదాత్మ్యం పొందటం సకల పాపాలకు మూలం. పాపం అంటూ ఉంటే ఇది ఒక్కటే. ఈ అలవాటు విచారణతో పోతుంది. మనం శక్తి ఇచ్చినందువల్లే ఈ అహంభావం అనే కేంద్రం సజీవంగా ఉన్నట్లు కనిపిస్తుంది తప్ప అహంభావం ఎల్లప్పుడూ నిర్జీవం. విచారణలో దానిని పరిశీలించే ప్రక్రియలో దానికి శక్తి వెళ్ళదు కనుక అది క్రమంగా సన్నగిల్లి ఆ తరువాత పూర్తిగా నశిస్తుంది. విచారణలో చైతన్యం అహంభావం నుంచి విడిపడుతుంది కనుక దానిని పరిశీలన చేయడం వీలు పడుతుంది. పరిశీలించే చైతన్యం కనుక పరిశీలించేది చైతన్యం కనుక దానికి నమ్మకాలు మూఢత్వం ఉండవు. చైతన్యం మనస్సుకు అతీతం. ఈ పరిశీలనలో మనస్సులో కోరికలు, దుఃఖాలు, సంఘర్షణ, ఏదో అయిపోవాలనే తపన ఇత్యాదులు పరిశీలింపబడతాయి. వాటిని చక్కదిద్దే ప్రయత్నం ఏమాత్రం జరగదు. ఉన్నది ఉన్నట్లుగా చూస్తాం మాత్రమే. వాటి నుండి దూరంగా ఉన్నప్పుడు మనకు అమానస్క స్థితి సిద్ధించి దైవత్వాన్ని పొందుతాము. అంతే తప్ప ఆ కోపము అరిషడ్ వర్గాలకు వ్యతిరేకమైన వాటిని సృష్టించటం అనేది వీటిలో జరగదు. అదే మనస్సుతో మనం పరిశీలిస్తే అరిషడ్ వర్గాలకు వ్యతిరేకమైన వాటిని సృష్టించి సంఘర్షణకు గురవుతాం. ప్రస్తుతం మనకున్న మానసిక స్థాయి చైతన్యంతో అహంభావం తాదాత్మ్యంతో పొందింది కనుక అటువంటి మనస్సు విచారణకు
దోహదం చేయదు. విచారణకు నిశ్చల మనసు అవసరం. నిశ్చల మనసు చైతన్యం ఒకటే పూరింపబడి ఉంటుంది, అది ఆలోచనారహిత మనస్సు. ఇది సిద్ధించాలంటే నమ్మకాలు మూఢత్వం పోవాలి. స్వేచ్ఛగల మనసుతోటే విచారణ సాధ్యం. స్వేచ్ఛ విచారణకు తుది మొదలు రెండు కూడా. విచారణ మనసుతో చేస్తే ఎలా ఉంటుందంటే, కుక్క తన తోకను అందుకోవడానికి ప్రయత్నించి భంగపడటం వంటిది. అజ్ఞానపూరిత మనస్సు తనను తాను ఎలా చక్కదిద్దుకుంటుంది అసలు? అది చైతన్యానికే సాధ్యం. అందువలన నిశ్చల మనసు సిద్ధించకుండా విచారణ జరగటం కల. భగవాన్ శ్రీ రమణ మహర్షి సావు భయాన్ని నిశ్చల మనసుతోటే విచారించి సిద్ధి పొందారు, అంతేగాని ఆలోచనతో కాదు. భయాన్ని మానసిక ప్రయత్నంతో జయించడానికి, తద్వారా అతీతం కావడానికి ప్రయత్నించలేదు. జాగ్రత్త అవస్థలో మన విషయాకర్షణ గురైనందువల్ల చైతన్యం కేంద్రీకృతం అవ్వదు. కనుక విషయాకర్షణ ఉన్నంతకాలం విచారణ జరగదు. ప్రతి మనిషి పుట్టుకతోటే వాసనలతో పుడతాడు, కనుక అవి ఖర్చు కాకుండా విషయాకర్షణ నశించవు. విచారణలో అమాయక చైతన్యం మీద సమాజం తన అభిప్రాయాలను రుద్దినందువల్ల మనకు అహంభావం కించిజ్ఞత్వం ప్రాప్తిస్తుంది, చైతన్యం పరిమితమవుతుంది. పరిమిత చైతన్యానికి స్వార్థపూరిత క్రియ మాత్రమే తెలుసు, అది తప్పక దుఃఖానికి దారితీస్తుంది. వీటన్నిటినీ అవగాహన చేసుకోవటమే విచారణ లక్ష్యం. నిజమైన ఆధ్యాత్మికత అంటే ఇదే. అంతేకాని ఏదో మతానికి అంటిపెట్టుకోవడం కాదు. ఆధ్యాత్మికత మతాలకు అతీతం. ఈ అవగాహన లేని వారు మాత్రమే నమ్మకాలతోనూ పిడివాదాలతోనూ కాలం వెళ్ళబుచ్చి సమయం వృధా చేసుకుంటారు. అటువంటి వారు ఎల్లప్పుడూ మానసిక సంఘర్షణ గురికాక తప్పదు. అహంభావ ధూళి చైతన్యం వల్ల మాత్రమే ఆవిరవుతుంది తప్ప చెక్క భజనల ద్వారా అవుతుందనుకోవటం భ్రమ. చైతన్యం పాదజ్ఞాపకాల నుంచి విడిపడినప్పుడు దానికి సాక్షితత్వం సిద్ధిస్తుంది. అటువంటి చైతన్య స్థితిలో మాత్రమే స్వార్థరహిత క్రియ సాధ్యమవుతుంది. అట్టి క్రియలో అహంభావ ధూళి ఏమాత్రం ఉత్పత్తి కాదు. విషయాకర్షణ లేని స్థితిలో చైతన్యం కేంద్రీకృతమై తన మీద తానే పడినప్పుడు ఆత్మజ్ఞానం కలుగుతుంది. అంతేకాని ఏ రక్షకుడో ఏ గురువో ఆత్మజ్ఞానం కలిగిస్తాడనుకోవటం శుద్ధ భ్రమ. ఆత్మజ్ఞానం ప్రతి వారి జన్మ హక్కు. అది విచారణ చేసి తెలుసుకోండి.